ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు గారిని కొట్టేవారు లేదని చెప్పి నేటికి మాట్లాడతారు. తాజాగా కూడా చంద్రబాబు గారు విజయవాడ వరదల సమయంలో ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల జాతీయ మీడియా కూడా ప్రశంసలు కురిపించే పరిస్థితి. 74 ఏళ్ల వయసులో ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో ఉండటమే కాకుండా టెక్నాలజీని ఉపయోగించి అతిథులను సత్వరమే ఆదుకోవటంతో పాటు వారికి ఉపశమనం కలిగించేలా చంద్రబాబు చేస్తున్నటువంటి చర్యల పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. సరే, వైసీపీ అంటే బురద రాజకీయం చేసే వైసీపీ పార్టీ ఎప్పుడు బురద జిమ్ముద్దు తప్ప ప్రకృతి విపత్తు సమయంలో జరిగిన కృషిని బేసిక్గా జాతీయ మీడియా చాలా గొప్పగా చెప్తాయి. చంద్రబాబు గారి గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన ఎలా చేస్తాడనేది ఆయన ఏం నిరూపించుకోవాల్సిన అవసరం లే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్యకాలంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కానివ్వండి, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానివ్వండి, చంద్రబాబు గారు చేసినటువంటి కృషిని ఏకంగా నాటి కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో చంద్రబాబు గారు లాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో కొన్ని మెలకువలు పాటించాలని చెప్పి చాలా మందికి చెప్పినటువంటి పరిస్థితి, కొన్ని రాష్ట్రాలు దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా తాజాగా చంద్రబాబు గారు డ్రోన్లను ఉపయోగించి ఆహారం అందించడంతో పాటు ఇదే డ్రోన్లు ఉపయోగించి ఇప్పుడు ఏదైతే బ్లీచింగ్ లిక్విడ్ ఉంటుందో దాన్ని రోడ్ల మీద స్ప్రే చేయడంతో పాటు రకరకాల టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు గారు దీన్ని మొత్తానికి కూడా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ సమస్య ఉంది, అక్కడికి వెళుతున్నారా లేదా అనేది పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో హెలికాప్టర్లను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక హెలికాప్టర్లను తీసుకొచ్చి అసలు వెళ్ళలేని ప్రాంతానికి హెలికాప్టర్ల ద్వారా కూడా ఫుడ్ అందించడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు బుడమేరుకు 3 గంటలు పడ్డాయి మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా 2 గంటలు పూర్చారు, 3వ గంటకు పూర్చడం అనేది కొంచెం సమస్యాత్మకంగా మారింది. అప్పుడు భారత ఆర్మీని చంద్రబాబు గారు రంగంలో దింపారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన గండిని పోర్చాలి కాబట్టి ఆర్మీ సహాయ సహకారాలు అవసరమని ఎప్పుడైతే చంద్రబాబు గారు చెప్పారో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 120 మంది ఆర్మీ జవాన్లతో మొత్తం వాళ్ళ మెటీరియల్ అంతా తీసుకుని వాళ్ళ పరికరాలన్నీ తీసుకుని ఈరోజు బుడమేరు 3వ గండి వద్దకైతే రావడం జరిగింది. మరి 2 గంటలు పూడ్చిన ఆ ప్రభుత్వం 3వ గండి ఎందుకు పూడ్చలేకపోతుందని అని మనం మీకు రావచ్చు. వాస్తవానికి ఒక్కొక్క గండి వెడల్పు దాదాపుగా 10 నుంచి 20 మీటర్లు అంటే దాదాపుగా 100 నుంచి 150 అడుగుల వరకు ఉన్న పరిస్థితి, అలాంటివి 3 గంటలు పడ్డాయి. సో 3 గంటల నుంచి వాటర్ వెళ్ళేటప్పుడు ప్రవాహం అనేది సాధారణంగా తక్కువ ఉంటుంది, బట్ 2 గంటలు అయితే ఎలాగోలాగన పూడ్చారు. ఎప్పుడైతే 2 గంటలు పూడ్చారో ఈ ప్రవాహం అంతా కూడా 3వ గండి మీదకు పడింది. అంటే వాస్తవానికి 3 హోల్స్ ఉంటే వాటర్ ఈజీగా వెళ్ళిపోద్ది, బట్ 2 హోల్స్ మూసేస్తే ఏమవుద్ది, ఉన్న హోల్లోకి ప్రెషర్ పెరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ బుడమేరు దగ్గర జరిగింది కూడా అదే, 3వ గండి వద్ద పోర్చే మామూలుగా అయితే పోర్చవచ్చు, బట్ ఏంటంటే వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరిగింది, దాన్ని పోర్చడం అనేది సమస్యగా మారింది, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. అలాంటప్పుడే భారత ఆర్మీ సైన్యాన్ని తీసుకొచ్చేసి గాబియట్ బాస్కెట్ పద్ధతిలో అంటే మీకు చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ ఒక ఇనుప జల్లెడు లాంటిది అడ్డంగా పెట్టేస్తారు, అడ్డంగా పెట్టేసి ఆ ఇనుప జల్లెడికి ఆనిచ్చి రాళ్ళు వేసేస్తారు, తర్వాత రాళ్ళు చెదరకుండా మళ్ళీ ఒక ఇనుప జల్లెడిని పెట్టి ఆ తర్వాత మొత్తాన్ని కూడా మట్టి వేసే ప్రయత్నం, అంటే ఇనుప జల్లెడి ద్వారా రాళ్లను అడ్డం పెట్టి అప్పుడు మట్టి వేసే పరిస్థితి. సో అప్పుడు ఏమవుద్ది, వెనక పక్క మట్టి వేస్తే ఆటోమేటిక్ గా కొంత ఫ్లో అనేది ఆ ఇనుప జల్లెడ ఆపుద్ది, అప్పుడు వెనకమాల ప్రవాహం ఫ్లో తగ్గినప్పుడు దానికి మట్టి వేసి ఆ తర్వాత మొత్తాన్ని కూడా సెట్ చేసే పరిస్థితి. సో అంటే మనం మాట్లాడుకున్నంత ఈజీగా అయితే ఉండదు. అయితే 3వ గండి కూడా దాదాపు 60-70% ఆల్రెడీ పూర్తయింది అని చెప్తున్నారు, బట్ గండి పూర్చే కొంది దాని ప్రవాహం అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అది వెడల్పు ఉంటే ఫ్రీగా వెళ్ళిపోద్ది, బట్ క్లోజ్ చేసేస్తుంటే ఏమవుద్ది, దాని ఫ్లో అనేది ఎక్కువైపోద్ది, దాదాపు 8 నుంచి 10 నాటికల్లో స్పీడ్ తో వెళుతుందని ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ చెబుతున్నారు. అంటే అంత ఫ్లో వస్తుంది కాబట్టి దాన్ని పోషడం కష్టంగా మారింది. కానీ చంద్రబాబు గారు వదిలిపెట్టాల, వాస్తవానికి మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తారంటే సరే ఇంకొక రోజు 2 రోజులు ఆగితే వాటర్ అంతా వెళ్ళిపోద్దులండి, ఫ్లో తగ్గిన తర్వాత పూడుద్దాంలే అని చెప్పి చెప్తారు చాలా మంది. ఎందుకంటే ఎవరు చేయలేనప్పుడు ఏం చేస్తారు, ఈ జలవనరుల శాఖ అధికారులే ఎంత ఫ్లో వస్తే మనమేమి చేయలేమండి అనే పరిస్థితి. నిరంతరం 24/7 నిమ్మల రామానాయుడు గారు అక్కడ కూర్చోబట్టి మొదటి 2 గళ్ళు పూడ్చారు. 3 పూరిస్తేనే మనకి దాని ప్రయోజనం అనేది కనపడద్ది, 2 పూడ్చేసి 1 పూడ్చకపోయినా వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటే దాని ప్రయోజనం ఏం కనపడదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా భారత ఆర్మీ అవసరం ఉందని భావించినటువంటి చంద్రబాబు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి వెనువెంటనే భారత సైన్యాన్ని అయితే రంగంలో దింపారు. దాదాపుగా 120 మంది యుద్ధ ప్రాతిపదికన, ఇక సైన్యం పనిచేయడం అంటే మనందరికీ తెలుసు పెద్ద పెద్ద కట్ల మీద వంతెనలు కట్టిన అనుభవం వాళ్ళకి సైన్యానికి బాగా ఉంటుంది, అందులో ఆరితేరు ఉంటారు వాళ్ళు.
కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలతో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు ముఖ్యంగా మొత్తాన్ని కూడా నిమ్మల రామానాయుడు గారు పర్యవేక్షిస్తున్నారు. ఆల్రెడీ ఆర్మీ సైన్యానికి చెందినటువంటి ఒక హెడ్ రావటం, ఆ పరిస్థితిని అంతా కూడా అంచనా వేయటం, దాన్ని నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ అధికారులు వివరించడం, తర్వాత ఎంతమంది అవసరమవుతారు ఏంటి అనేది ఆర్మీ అధికారి మొత్తం కూడా అంచనా వేసుకుని అప్పుడు ఆర్మీని అయితే మొత్తాన్ని కూడా రంగంలో తిప్పడం జరిగింది. దాదాపుగా ఆర్మీ వచ్చిన తర్వాత పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నామని, ఏదైతే జల్లడేశారో జల్లడి మొత్తాన్ని కూడా దాదాపుగా కట్ట మొత్తానికి కూడా వేసేసారు. మిగిలిన దానికి ఇప్పుడు పూచివేత కార్యక్రమం జరుగుతుంది, మేబీ ఈ రోజు సాయంత్రానికి దాదాపుగా అది క్లోజ్ అయిపోవచ్చు అని చెప్పి చెబుతున్నారు. బట్ ఇదే కీలకమైనటువంటి ఘట్టం, ఎందుకంటే ఏ చిన్న పొరపాటు వచ్చినా మళ్ళీ వేసిన కట్ట కూడా తెగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ప్రస్తుతానికి ఇది పూర్తిగా అంటే తాత్కాలికంగా పోర్చడమే, ప్రస్తుతానికి ప్రవాహాన్ని అయితే ఆపగలుగుతున్నారు, బట్ దీన్ని పర్మినెంట్ సొల్యూషన్ కూడా కావాలి, కట్టను ఇంకా బలంగా చేయాలి. ఎందుకంటే రేపటి రోజున ఒక ఏడాది తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ వరద వచ్చింది అనుకోండి, అవి కొట్టుకుపోతాయి. సో వాటిని బలంగా మార్చాలి. సో అది కూడా ఒక పెద్ద టాస్క్. చంద్రబాబు గారు నేను అది కూడా చెప్పారు ఏమని, సో ఏదైనా ఇలాంటిది ఏదైనా భవిష్యత్తులో వస్తే అప్పుడు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం, దీన్ని ఎక్కడితో వదిలిపెట్టాం, భవిష్యత్తులో విజయవాడకి ఎట్టి పరిస్థితుల్లో ముంపు రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చంద్రబాబు గారు. సో ఇంత యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నా విమర్శలు చేసేవాళ్ళు మాత్రం చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో పక్కన బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కొద్దిగా ఆలస్యం అయిందో వెంటనే నేను ఎక్కడ ఎందుకుంటానుకున్నాడు ప్యాలెస్ పారిపోయాడు. వైసీపీ నేతలు ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రాలా, సగ శుభ్రంగా దుప్పటి కప్పుకుని పడుకున్నారు. వైసీపీ నేతలు ఎవరో బయటికి రాలా, ముఖ్యంగా విజయవాడ స్థానిక నేతలు కూడా ఎవరు బయటికి రాలా. కానీ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు గారు పూర్తిగా 74 ఏళ్ల వయసులో ఆయన తిరిగి చేస్తున్నాడు. ఆయన చేయలేని దాన్ని భారత సైన్యాన్ని ఆసరాగా తీసుకుని చేస్తున్నారు. అంటే ఒక మొక్కవోని దీక్ష అంటాం కదా మనం, ఖచ్చితంగా ఈ 3 గంటలు పోర్చాలి, వరద ప్రవాహాన్ని ఆపాలి. 3 గంటలు పోర్చాలి అంటే 2 గంటలు అయితే పూడ్చారు, 3వ గంట పూడ్చడం కష్టతరమైన నేపథ్యంలో ఆర్మీని సైతం రంగంలో దింపారు. మరి గతంలో మన మరి ఎప్పుడైనా చూసారా జగన్మోహన్ రెడ్డి ఈ స్థితిలో ఉండుంటే అసలు అందులో 1 గంటన పోర్చగలదని నేను అడుగుతున్నా. అక్కడ బోటు ఒక ప్రాజెక్ట్ గేటుకి బోటు అడ్డం పడితే తీయడానికి వారం రోజులు పట్టింది. మొన్న అంత ప్రవాహంలో కూడా ఒక గేటు డ్యామేజ్ అయితే 24 గంటల్లో ఆ గేటును నిర్మించింది చంద్రబాబు గారి ప్రభుత్వం. గతంలో ఒక పడవను అడ్డు తీయడానికి వారం రోజులు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గండు పోర్చగలదా ఇంత పెద్ద పెద్ద గండు? ఈరోజు భారత సైన్యాన్ని కూడా చంద్రబాబు గారు రంగంలో దింపి ఆ పనులు చేస్తున్నారు అంటే అది చిత్తశుద్ధి. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సహకరించింది, చంద్రబాబు గారు కూడా అదే చిత్తశుద్ధితో పనిచేశారు కాబట్టి ఈరోజు పనులు జరుగుతున్నాయి. విమర్శించే వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా చంద్రబాబు గారు పనిచేయకుండా ఆయన ఇంట్లోకి వెళ్ళి పడుకుని ఉంటే తప్పే, ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి ఏంటి బాధ్యత లేదని అడగవచ్చు. కానీ ఆయన వరద వచ్చిన రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళాల, తన ఇంటి ఫుడ్ ఈ రోజుకి తినలా, వారం రోజుల నుంచి అదే వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఆయన ఎప్పటి వరకు తిరగడం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా 5 నిమిషాలు 10 నిమిషాలు గంట అరగంట కాదు, ఎన్ని గంటలు? రోజుకి 18 నుంచి 20 గంటలు, అర్ధరాత్రి 3 గంటలకు కూడా, తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఆయన ఇంకా సమీక్షలు చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు పడుకుంటున్నాడు? మళ్ళీ 6 గంటలకు మళ్ళీ సమరమే, మళ్ళీ యుద్ధమే, మళ్ళీ పొద్దునే బయలుదేరటమే. అసలు ఎప్పుడు పడుకుంటున్నాడు ఆయన, ఎప్పుడు తింటున్నాడు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. అసలు ఈ 2 రోజులు తినాలని లేదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అధికారులు ఉరుకురు పరుగులు పెట్టిస్తున్నారు, 1 గంట 2 సమయంలో అధికారులతో సమీక్షలు, ఎందుకంటే పగలంతా పనులు చేస్తున్నారు, ఆ సమయంలో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి అర్ధరాత్రి 2 గంటల సమయంలో కష్టమైనా తప్పదని చెప్పాడు ఆయన. వాస్తవానికి 2 గంటల సమయంలో ఎవరు రారు, కానీ తప్పని పరిస్థితి అది, విపత్తు కాబట్టి వచ్చారు. మళ్ళీ పొద్దున మళ్ళీ ఈయన సమీక్షలో మళ్ళీ ఈయన పరిశీలనలు. ఈ వయసులో ఇంత పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి, బెంగళూరు ప్యాలెస్ పారిపోయిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని విమర్శించడం, ఆయన చేసిన సహాయాన్ని విమర్శించడం, నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానని 4 రోజులైంది, ఈ రోజు వరకు నువ్వు చెక్కేవా? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చెక్కేవలా? మరి అలాంటి నువ్వా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? ప్రజలన్నీ అన్నీ జాగ్రత్తగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు గారు ఈరోజు భారత సైన్యాన్ని సైతం దింపి ఏదైతే ఈ గంటి పూడ్చే ప్రయత్నం చేశారో ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు. దీని మీద ఈరోజు జాతీయ మీడియా కూడా చంద్రబాబు గారి మీద ప్రశంసలు కురిపిస్తుంది.